నమస్కారం అండి మళ్ళీ మీ ముందుకి మీ గంటి ఉష మాఘమాసంలో మనకి అత్యంత విశిష్టమైన రోజు ఏముంది అని అంటే అన్ని విశిష్టమైన రోజులు అయినప్పటికీ మాస శివరాత్రి మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రినే మహాశివరాత్రి అంటాం ఇంకా మహాశివరాత్రి విశేషం గురించి మహానుభావులు అందరూ చెప్పారు ఎన్నో పురాణాలు చెప్పాయి అది చెప్పడానికి మనము మన మనకున్న జ్ఞానము సరిపోదు అంతటి విశిష్టమైనటువంటి మహత్యం శివరాత్రి నాడు ఉంది ఈ శివరాత్రి నాడు ప్రత్యేకించి ఏమిటి చెప్తారు అంటే ఉపవాసము జాగరణ రెండు చెప్తారు ఎందుకు అనంటే కొన్ని కాస్మిక్ ఎనర్జీసు చాలా దగ్గరగా భూమి మీదకి వస్తాయి కాబట్టి వాటివి తాలూకు ఉపయోగాన్ని అంటే ఆ ఎనర్జీస్ని మన బాడీకి మనం అలవాటు చే అంటే మన మనకి శరీరానికి అందించుకోవాలి అని అంటే మనం ఆ రోజున శివరాత్రి నాడు జాగరణ చేసి తీరాలి అంటారు అట్లాగే ఉపవాసం కూడా ఇప్పుడు చూడండి జాగరణ అయితే ఉండొచ్చు కానీ ఉపవాసం ఎందుకండి అంటారు ఇప్పుడు ఏదైనా మనకి ఒక కొత్త మందు ఏదైనా ఒక వ్యాక్సిన్ అనేది ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు కడుపులో ఏమీ ఉంచకండి కదా కొంచెం కడుపు ఖాళీగా ఉంచుకోండి ఉంచుకుని మీరు ఈ ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల అది మీ బాడీకి తొందరగా డైజెస్ట్ అయ్యి పనిచేస్తుందని కదా అదే విధంగా కడుపు నిండా తినేస్తే వచ్చేది నిద్రే కాబట్టి అంటే లాజికల్గా ఆలోచించండి నిద్రే వస్తుంది అంతేగా అందుకు కడుపుని ఖాళీగా ఉంచామనుకోండి నిద్ర రాదు నిద్ర పట్టదు కాబట్టి తెలిసి ఉంటాం అట్లాగే దాంతోపాటు భగవన్నామస్మరణ కూడా చేస్తూ గనక ఉంటే శివరాత్రి తాలూకు విశేషమైన ఫలితాలని అంటే మన ఆరోగ్యంలో విశేషమైన మార్పుని అభివృద్ధిని మనం తెలుసుకోగలుగుతాం అసలు శివరాత్రి పూట వెన్ను నిలబెట్టి కనీసం ఒక గంటైనా నిద్రపోకుండా కూర్చోగలిగితేనట ఆరు మాసాలు ఆయుర్దాయం పెరుగుతుందిట అది చాలా చేతిలో ఉన్న పని కదండి స్లోగా ఉత్తి రోజుల్లో మనం ఆ సీరియల్ చూసామా ఈ సీరియల్ చూసామా యూట్యూబ్లు చూసామా అని అనుకుంటూ తెలిసే ఉంటున్నాం కదా కానీ శివరాత్రి తెలిసి ఉండాలి అనేసరికల్లా ఎక్కడలేని నిద్ర ఉంచుకొచ్చేస్తూ ఉంటుంది కదా కాబట్టి ఈసారి చాలా చాలా మన ఎంటర్టైన్ చేయడానికి చాలా 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 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చూస్తూ మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మార్గాన్ని అవలంబిద్దాం అలాగే శివరాత్రి మన్నాడు మనకేం చెప్తుంటారు స్నానాలు చేయండి సముద్ర స్నానం అంటారు అసలు శివరాత్రి మన్నాడనే కాదు ఒకటి ఆలోచించండి సముద్ర స్నానం సముద్రం నీటిలో ఏముందండి ఉప్పు సో మనకి స్నానం చేసేటప్పుడు కూడా క్రిస్టల్ ఉప్పు వేసుకొని చేయండి బాడీలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని అంటారు ఈ నదీ స్నానాల వల్ల సముద్ర స్నానాల వల్ల పుణ్యం అని ఎందుకు చెప్తారు అనంటే సంవత్సరానికి ఒకసారైనా సముద్ర స్నానం చేయడం వలన శరీరంలో ఎముకలలో పట్టి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోతుంది అని అందుకే సముద్ర స్నానం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి షాంపులు కానీ సబ్బులు కానీ ఉపయోగించకూడదు సముద్ర నీళ్ళలో మునిగి స్నానం చేసి వచ్చి మళ్ళీ తర్వాత మంచినీటితో స్నానం చేయాలి అప్పుడు పూర్తిగా ఆ స్నానం పూర్తయినట్టు లెక్క అలాగే నదీ స్నానం నదులలో స్నానం చేస్తే ఏమిటి వచ్చిందనంటే ఔషధులు ఉంటాయి ఆ నదీ నీళ్ళలో ఎందుకనంటే కొండల మించి హిమా అంటే ప్రతి నది మనకి ఇంచుమించుగా హిమాలయాల్లో పుట్టినదే కదండి అంచేత వాటి నుంచి ప్రవహించి వస్తున్న నీటిలో ఔషధ గుణాలు ఉంటాయి ఆ ఔషధ గుణాలు మనం స్నానం చేసినప్పుడు మన శరీరంలోకి వెళ్ళి మనకి చాలా ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి కాబట్టి మనకి నదీ స్నానం కూడా అంటే అది కూడా ఒక తీర్థంతో అంటే ఒక పుణ్యక్షేత్రం దగ్గర కలిసి ఉన్న నదీ స్నానం అయితే మరికొన్ని రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది ఇదే పుష్కరిణులు ఉన్నాయి దివ్య క్షేత్రాలలో ఉండేటువంటి పుష్కరణలు ఉన్నాయి ఆ పుష్కరిణులలో స్నానం కూడా మనకి దివ్యమైనటువంటి తేజస్సుని దివ్యమైనటువంటి ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది సో సముద్ర స్నానం అన్నది సంవత్సరానికి ఒకసారైనా చేస్తూ ఉండడం అన్నది అలవాటు చేసుకుంటే అది మనకి పాప్ అంటే సకల పాపాలని నిర్మూలిస్తుంది అని చెప్తారు అయితే ఈ విధంగా అంటే ఇప్పుడు అవన్నీ వెళ్ళలేవ్వండి సముద్రానికి వెళ్ళలేండి అని అంటే బావి ఉన్నవాళ్ళు బావిలో స్నానం చేయండి లేదు కదూ ఎవరింట్లో వాళ్ళే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బోరుబావిలు ఉన్నాయి కదా ప్రతి వాళ్ళు బోరుబావి పెట్టుకుని మోటార్లు పెట్టేసుకోవడమే కదా ఆ అంటే ప్రవహించే నీటిలో స్నానం చేయడం ఒక విశేషమైన ఫలితాన్ని ఇస్తే కనీసం నీరు అంటే బ్రాహ్మి ముహూర్తంలోనైనా లేచి లేదా సూర్యోదయానికి పూర్వం మనం మన ఇంట్లోనైనా సరే శుద్ధమైన జలాలతో స్నానం చేయడం అంటే నిలవ ఉంచిన నీళ్ళ నుంచి కాకుండా శుద్ధమైన జలాలతో స్నానం చేయడం అన్నది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంచేత మన ఆరోగ్యము మన ఇమ్యూనిటీ మన చేసే స్నానంలోనూ మనం నిద్రపోయే సమయంలోనూ నిద్ర లేచే సమయంలోను అంటే ఈ సమయానికి పడుకోవాలి ఈ సమయానికి లేవాలి ఈ సమయంలో స్నానం చేయాలి ఇవన్నీ కూడా డిజైన్డ్ బై పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అండి వాళ్ళందరూ మన ఋషులందరూ కూడా అమోఘమైనటువంటి సైంటిస్టులు వాళ్ళు డిజైన్ చేశారు అవి మనం ఫాలో అవుతూ ఉంటే సిస్టమ్ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగానే మన బాడీ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి శివరాత్రికి ఈసారి శివ శివ అని అంటామా అంటే ఏదో ఒకటి అనకపోతే తిండి వేపే మనసు వెళుతుంది కదా అని అంటారు బట్ శివనామం చాలా విశేషమైనది అది ఆధ్యాత్మికంగా చాలా మంచిది అంక దాన్ని దాన్ని చెప్పడానికి నా యొక్క పరిజ్ఞానం సరిపోదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా శివరాత్రి అంటే తెలుసుండాలా శివరాత్రి అంటే ఉపవాసం ఉండాలా ఇవన్నీ అనుకుంటుంటారు కదా ఒకసారి ఈ శివరాత్రిని ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ అలాగే మర్నాడు సముద్ర స్నానం చేసి అందరూ అంటే ఒక ఒక ట్రైల్ ఏదైనా సరే రాదో అవుతుందో మనం ఉట్టనే అనేయడం కాదు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుని చేసుకుంటే మీకు ఎంతో మీలో మార్పు మనకి తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా టు మన ఇమ్యూనిటీని పెంచేవి మన మానసిక వికాసాన్ని శారీరక ఆరోగ్యాన్ని తద్వారా సమాజం తాలూకు అభివృద్ధిని పెంచేదే సో ఇక మీద మనం అలా చేసి మన ఆరోగ్యాన్ని మన ఇమ్యూనిటీని మనం కాపాడుకుందామా ఉంటాం